టీడీపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా దొంగలందరి ఇంటి పేరు మోదీయే ఎందుకుంటుందో అని రాహుల్ వ్యాఖ్యానించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్ను దోషిగా నిర్ధారించి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎంపీగా రాహుల్పై అనర్హత వేటుపడింది. ఆయన లోక్సభ సభ్యత్వం రద్దు చేస్తూ పార్లమెంటు సచివాలయం కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్పై అనర్హత వేటు వేయడంతో లోక్సభలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడు స్థానం ఖాళీ అయినట్టు లోక్సభ వెబ్సైట్లోనూ పేర్కొంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 2015లోని సెక్షన్ 151A ప్రకారం ఏ కారణం చేతనైనా ఎమ్మెల్యే ఎంపీ స్థానం ఖాళీ అయితే 6 నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహించి ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇక లోక్సభలో ప్రస్తుతం 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాహుల్పై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన వయనాడు స్థానానికి నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 23లోపు ఉప ఎన్నిక జరగాలి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్లో ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఎన్సీపీ ఎంపీ మహమ్మద్ ఫైజల్పై హత్యాయత్నం నేరం రుజువై 10 ఏళ్లు జైలు శిక్ష పడటంతో లక్షదీప్, కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి మృతితో జలంధర్ స్థానాలు కూడా ఖాళీ ఉన్నాయి. 2019లో వయనాడుతో పాటు ఇక గాంధీల కంచుకోట అయిన యూపీలోని అమేఠీ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ అక్కడ బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చూపి చూశారు. దీనిపై ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. రాహుల్పై అనర్హత వేటుకు ఇక కాంగ్రెస్ తీవ్రంగా నిరసించగా విపక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయి, ఆయనకు బాసటగా నిలిచాయి. లోక్సభ సభ్యత్వం రద్దుపై చట్టపరంగా రాజకీయంగా పోరాడుతామని కాంగ్రెస్ పేర్కొంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా జనాందోళనకు పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా అప్పీలకు వీలుగా శిక్ష అమలును 4 రోజుల పాటు నిలిపేస్తున్నట్టు సూరత్ కోర్టు పేర్కొనడం జరిగింది. అయినా లోక్సభ సచివాలయం మాత్రము 24 గంటల్లోపై ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ వేటు వేయడం గమనార్హం. ఇక తనపై అనర్హత వేటు వేసిన మొదటిసారి రాహుల్ మీడియా ముందుకొచ్చి అదానీ, మోదీ టార్గెట్గా విరుచుకుపడ్డారు. అదానీ షేల్ కంపెనీలో 20,000 కోట్లు పెట్టుబడులు ఎవరు పెట్టారు అని ప్రశ్నించిన ఆయన ఇక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటానని అన్నారు. అదానీ వ్యవహారంలో స్పీకర్కు అన్ని ఆధారాలు ఇచ్చానని, తన లండన్ ప్రసంగంపై మంత్రులు తప్పుడు ప్రచారం చేశారని, స్పీకర్ను కలిసి మాట్లాడేందుకు తనకు సమయం ఇవ్వమంటే నవ్వి వదిలేశారని అన్నారు. And you're watching Lovely TV. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.